ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రీజనల్ చైర్మన్ ఎస్డి లాల్ గన్నవరంలోని తల్లి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రీజనల్ చైర్మన్ మాట్లాడుతూ ముందు ముందు ఈ సంస్థ తరపున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు మానవ హక్కుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలియజేశారు. స్టార్ట్. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం మొదటి వార్షికోత్సవం సందర్భంగా గన్నవరంలోని కరెంట్ ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి తల్లి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా జాతీయ చైర్మన్ కాతల కోనయ్య గారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన గ్రామ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈ అన్నదాన కార్యక్రమంలో 30 మంది పేద వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈ సంస్థ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అట్లాగే మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించేదానికి ఈ సంస్థ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూడాలి మీరు అటు ఇచ్చేసేస్తారా? చూడండి ఇంకోటి ఒక నిమిషం ఈరోజు ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం మొదటి వార్షికోత్సవం సందర్భంగా గన్నవరంలోని కరెంట్ ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి తల్లి వృద్ధాశ్రమంలో 30 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని గ్రా కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా జాతీయ చైర్మన్ కాసల కోనయ్య గారు అలాగే రాష్ట్ర చైర్మన్ పి సురేష్ కుమార్ గారి సారథ్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంస్థ ఇంకా ముందు ముందు కూడా అనేక సమాజ సేవా కార్యక్రమాలు సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి మానవ హక్కుల పట్ల అవగాహన కలిగించేటువంటి కార్యక్రమాలు ముందు ముందు మరెన్నో కొనసాగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా